Hi friends, welcome to All India Competitive Exam Channel. So January first week sambandhin chesina current affairs. So last class lo discuss chesam. అండ్ ఈ రోజు ఏంటంటే జనవరి సెకండ్ వీక్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అంటే జనవరి సెకండ్ వీక్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే జనవరి 7th నుంచి 13th వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే సో మెయిన్ గా ఎగ్జామినర్ యూజ్ చేస్తున్నటువంటి సో ట్రిక్స్ కావచ్చు అండ్ ఎగ్జామినర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు అర్థం చేసుకుంటే. సో ప్రజెంట్ ఎలా వస్తున్నాయంటే క్వశ్చన్స్, సో మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో సబ్జెక్ట్ తో పాటు కరెంట్ అఫైర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏదైతే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో సో జనరల్ స్టడీస్ తరువుగా ప్రిపేర్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ లో జనరల్ స్టడీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ప్లస్ సబ్జెక్ట్ ని ఇన్వాల్వ్ చేస్తూ చదువుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ ను పరిశీలిస్తే సో కంపల్సరీ సో ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తా ఉంటాయి. సో కంపల్సరీ మనకు జాబ్ రావాలి అంటే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు సో జనవరి సెకండ్ వీక్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మరి సో మరి సో ముందుగా నార్వే, సో నార్వే కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ 3 డేస్ విజిటింగ్ కోసం ఇండియాకి రావడం జరిగింది. సో నార్వే కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే ఎర్నా సోల్బర్గ్. సో ఎర్నా సోల్బర్గ్ అనేటువంటి పర్సన్ సో ఫీమేల్ తను. సో తను ఇండియాకి 3 డేస్ విజిటింగ్ కోసం రావడం జరిగింది. సో తను ఇండియాకి విజిటింగ్ వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించేసి భారతదేశం అండ్ నార్వే కి సంబంధించేసి ఎంఓయూస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ను కుదుర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ డెవలప్మెంట్ కోసం అండ్ మన యొక్క కంట్రీ డెవలప్మెంట్ కోసం కుదుర్చుకుంటారు. సో దానితో పాటు సో నార్వే కి సంబంధించేసి సో స్టాటిక్ జీకే లో క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, నార్వే ని ఏమంటున్నామంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అంటున్నాం. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, సో మన వరల్డ్ మ్యాప్ ను ఒకసారి పరిశీలించినట్టయితే సో ఇక్కడ సో ఫస్ట్ ఏంటి అంటే సో జపాన్ ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్, జపాన్ ని ఏమంటున్నాం అంటే సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, జపాన్ ఇక్కడ ఉంటుంది కదా, సూర్యుడు ఫస్ట్ ఉదయించేది ఎక్కడ, జపాన్ లో, అండ్ అస్తమించేది సో సన్సెట్ అయ్యేది ఎక్కడ అంటే అమెరికాలోని అలాస్కా వద్ద అవుతున్నాడు. మరి నార్వే ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ లో ఉంటుంది. సో మరి ఈ మిడిల్ లో ఉన్నటువంటి నార్వే ని ఏమంటున్నాం అంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అంటున్నాం. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అని నార్వే ని అంటాం. సో సన్సెట్ అయ్యేది అలాస్కాలో అవుతుంది, సన్ రైజ్ అయ్యేది రష్యాలో అవుతుంది, సారీ జపాన్ లో అవుతుంది. సన్ రైజ్ అయ్యేది ఎక్కడ అవుతుంది ఫస్ట్, సో సూర్యుడు ఉదయించేది జపాన్ లో. అండ్ దాంతో పాటు ఇండియాలో కూడా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్, సన్సెట్ అయ్యేది ఎక్కడ అంటే గుజరాత్ లో. సో నార్వే ఏమంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అంటున్నాం. దాంతో పాటు నార్వే యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి ఫ్రెండ్స్, నార్వే యొక్క క్యాపిటల్ సిటీ ఓస్లో. ఓస్లో, సో నార్వే యొక్క క్యాపిటల్ సిటీ ఓస్లో. అండ్ కరెన్సీ కోర్ని, కరెన్సీ కోర్ని. సో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అండ్ దాంతో పాటు నెక్స్ట్, ఇండియాలో ఫస్ట్ గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ జరుగుతుంది. సో ఇంతవరకు ఎప్పుడు కూడా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ అనేది జరగలేదు. సో జనవరి 8th రోజు సో ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది ఫ్రెండ్స్. సో మరి గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ అంటే ఏంటి అంటే విమానయాన శాఖ అండ్ దాంతో పాటు ఎయిర్ ఫోర్స్ లో మెయిన్ గా సో మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఆర్మీ, సో ఏదైతే ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ వింగ్ ఉంటుందో అవి రెండు కలిపి సో గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ని స్టార్ట్ చేశాయి. సో మరి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ అన్నది. సో ఫస్ట్ టైం జరుగుతుంది అది ఇండియాలో, అది ఎక్కడ ఫ్రెండ్స్, ముంబై. సో మరి ముంబై అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ముంబై అన్నది సో మహారాష్ట్రలో ఉంటుంది, మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ముంబై, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గవర్నర్ వచ్చేసి సిహెచ్ విద్యాసాగర్ రావు. అండ్ దానితో పాటు ఈ గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ని ఎవరెవరు లాంచ్ చేశారంటే సో ప్రజెంట్ గా ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి సో ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే సురేష్ ప్రభు గారు. అండ్ దాంతో పాటు సో మన ఆర్మీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వింగ్ సో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరున్నారంటే బిఎస్ ధనోవా. బిఎస్
ధనోవా. సో బిఎస్ ధనోవా అండ్ సురేష్ ప్రభు ఇద్దరు కలిసి సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ముంబైలో. అండ్ నెక్స్ట్ కుమార్ రాజేష్ చంద్ర. కుమార్ రాజేష్ చంద్ర అనే పర్సన్ ఫర్ తను ఏంటి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్ఎస్బి. సో సహస్ర సీమ బల్ కి డైరెక్టర్ జనరల్ గా సో రీసెంట్ గా ఎంపిక కావడం జరిగింది. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, సో మెయిన్ గా ఎస్ఎస్బి అంటే ఏంటి అంటే సహస్ర సీమా బల్, సహస్ర సీమా బల్. సో ఇది 1963 నుంచి రన్ అవుతా ఉంది ఈ ఆర్గనైజేషన్. అండ్ మరి ఆర్గనైజేషన్ యొక్క డ్యూటీస్ ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు. సో మెయిన్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లలో సో మెయిన్ బార్డర్ ఏరియాలో భారతదేశాన్ని సో ఇతర దేశాల నుంచి సో రక్షణ కల్పిస్తా ఉంటుంది సహస్ర సీమా బల్. ఇది 1963 ఏర్పడింది. సో దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్ఎస్బి ఎవరంటే కుమార్ రాజేష్ చంద్ర. అండ్ ఇది ఏ టాపిక్ లో వస్తుంది అంటే లేటెస్ట్ హూ ఇస్ హూలో. సో ఇప్పుడు రీసెంట్ ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు అన్న దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్టుబడే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, కుమార్ రాజేష్ చంద్ర ఎస్ఎస్బికి డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ ఇండియాలో కైట్ ఫెస్టివల్స్ జరుగుతా ఉన్నాయి. సంక్రాంతికి సంబంధించి అందరూ కూడా కైట్స్ ఎగరేస్తా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మరి ఇండియాలో బిగ్గెస్ట్ కైట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అంటే సో అహ్మదాబాద్ లో జరుగుతుంది. మరి అహ్మదాబాద్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? గుజరాత్. సో అహ్మదాబాద్ అనేది గుజరాత్ లో ఉంది. సో ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు గుజరాత్ సీఎం ఎవరున్నారు ఫ్రెండ్స్? విజయ్ రూపాని. సో కైట్స్ ఫెస్టివల్ 2019 ఎక్కడ జరుగుతుంది? అహ్మదాబాద్ గుజరాత్ లో జరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ ఐఎంఎఫ్ కి సంబంధించి, ఐఎంఎఫ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డిసి. వాషింగ్టన్ డిసి అమెరికాలో ఉంది. అండ్ దీనికి ఐఎంఎఫ్ కి సిఇఓ ఎవరున్నారంటే క్రిస్టియన్ లగార్డే. సో క్రిస్టియన్ లగార్డే ఐఎంఎఫ్ కి సిఇఓగా ఉంది. సో చాలా టైమ్స్ ఎగ్జామ్ లో అడిగారు ఫ్రెండ్స్ ఐఎంఎఫ్ సిఇఓ క్రిస్టియన్ లగార్డే. అండ్ ఇది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డిసి. అండ్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మరి దీనికి ఫస్ట్ టైం సో ఐఎంఎఫ్ కి ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎకనామిస్ట్ గా ఒక ఇండియన్ ఎంపిక కావడం జరిగింది. సో కర్ణాటక సంబంధించిన గీతా గోపీనాథ్. సో ఫస్ట్ టైం ఇండియన్ ఐఎంఎఫ్ కి సో చీఫ్ ఎకనామిస్ట్ గా ఎంపిక కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ సోలార్ కౌన్సిల్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీ లోనే ఉంది. సో మరి గ్లోబల్ సోలార్ కౌన్సిల్ అన్న హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2015 లో. సో మెయిన్ గా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సో ఎన్విరాన్మెంటల్ వింగ్ కండక్ట్ చేసినటువంటి కాప్ ట్వంటీ వన్ అన్న సమావేశంలో ఏర్పడినటువంటిది 2015 లో గ్లోబల్ సోలార్ కౌన్సిల్ ఏర్పడడం జరిగింది. దీనికి ఫస్ట్ టైం ఒక ఇండియన్ హెడ్ గా అవడం జరిగింది. సో తను ఎవరు అంటే సో ప్రణవ్ ఆర్ మెహతా. సో ఫస్ట్ టైం ఇండియన్ గ్లోబల్ సోలార్ కౌన్సిల్ కి హెడ్ గా సో ఉండడం జరిగింది. సో అది ఎవరంటే ప్రణవ్ ఆర్ మెహతా, గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో మెయిన్ గా ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన సో యూత్ అందరూ సో ఖచ్చితంగా గేమ్స్ ఆడాలి. సో గేమ్స్ ఆడి సో మన యొక్క సత్తాని ప్రపంచ దేశాలకు చాటాలి అని చెప్పేసి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో యూత్ లో ఎక్కువగా సో ఏం చేస్తున్నారంటే సో గేమ్స్ ని కండక్ట్ చేయడం. సో దాంతోపాటు వాళ్ళని గేమ్స్ పరంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరున్నారంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఉండడం జరిగింది. సో యూత్ లో గేమ్స్ ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి సో ఇండియాలో సో ఏం జరుగుతున్నాయంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే మహారాష్ట్రలోని పూణేలో జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే సో స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సో ఈ గేమ్స్ ని ప్రారంభించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రవాసీ భారతి దివాస్ 2019. సో ఎవ్రీ టైం క్వశ్చన్ అడుగుతా ఉంటాడు ఫ్రెండ్స్. సో ప్రతి ఎగ్జామ్ లో ప్రవాసీ భారతి దివాస్ 2019
సో ఎక్కడ జరుగుతున్నాయంటే ఈవెంట్స్ లో వారణాసిలో జరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన ప్రతిసారి క్వశ్చన్ అనేది కంపల్సరీ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది అని అంటే జనవరి 21 నుంచి 23 వరకు. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్, ప్రవాసీ భారతీయ దివాస్. కాకపోతే ఇది ఏ డే రోజు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే జనవరి 9. సో జనవరి 9 లా, సో ప్రతి సంవత్సరం జనవరి 9 రోజు ప్రవాసీ భారతి దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రవాసీ భారతి దివాస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే జనవరి 9, 1915 1915న మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన రోజును సో ఎన్ఆర్ఐ డే ఆర్ ప్రవాసీ భారతి దివాస్, సో ఎన్ఆర్ఐస్ అందరూ దీనికి అటెండ్ అవుతా ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ అన్నది సో జనవరిలో సో ఏ రోజన్నా కండక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే జనవరి 9 మాత్రం ప్రవాసీ భారతి దివా సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. కాకపోతే దానికి సంబంధించిన ఈవెంట్ అన్నది ఆ మంత్ లో ఎప్పుడైనా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్లేస్ మాత్రం చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్రతి సంవత్సరం సో ఒక్కొక్క ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది. సో దీనిపైన క్వశ్చన్స్ అనేది టీఎస్పీఎస్ లో చాలా సార్లు పడింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరానికి సంబంధించేసి 2019 లో వారణాసిలో జరుగుతూ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, జనవరి 9 ప్రవాసీ భారతి దివాస్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, ఎన్ఆర్ఐ డే లేదా దాంతో పాటు. సో ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 29th ఇండియన్ పెయింటింగ్ కాన్ఫరెన్స్. సో మెయిన్ గా సో భారతదేశంలో కళాకారులను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి సో ఏం చేస్తా ఉన్నారంటే సో పెయింటింగ్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారు ఇండియాలో. సో అది ఆగ్రాలో కండక్ట్ చేశారు. ఆగ్రా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్. మరి ఈ ఉత్తరప్రదేశ్ కు సంబంధించేసి క్యాపిటల్ సిటీ ఏంటంటే లక్నో. అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరున్నారు అంటే సో యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది. అండ్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, మరి ఆగ్రా అన్నది సో ఆగ్రాలో ఇంకొకటి కూడా మాన్యుమెంట్ ఉంది, ఫేమస్ మాన్యుమెంట్. తాజ్ మహల్ కూడా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఆగ్రాలో ఉంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇక్కడ ఒక బిట్టు పడుతుంది ఫ్రెండ్స్, అదేంటి అంటే ఆగ్రా అన్నది ఏ రివర్ బ్యాంక్ పక్కన ఉంది? సో ఆగ్రా అన్నది యమునా రివర్ పక్కన ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆగ్రా అన్నది యమునా రివర్ పక్కన ఉంది. సో ఆగ్రా అనేది యమునా రివర్ పక్కన ఉంది. అండ్ దాంతో పాటు ఢిల్లీ కూడా యమునా రివర్ పక్కనే ఉంది. ఇవి చాలా టైమ్స్ అడిగాడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనాలి. సో కూలు మనాలి, సో హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కూలు మనాలిలో వింటర్ కార్నివల్స్. సో వింటర్ కార్నివల్స్ అంటే ఏంటి అంటే మంచు క్రీడలు, మంచు క్రీడలు. సో మెయిన్ గా సో హిమాచల్ ప్రదేశ్ లో కంప్లీట్ ఏంటంటే మంచుతో కూడుకొని ఉంటుంది కాబట్టి వాటిపైన గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది 2011 లో సో నేషనల్ రికగ్నైజేషన్ అయిపోయింది. సో జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి అది సో కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో చాలా కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో మనాలి ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అండ్ హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటి ఫ్రెండ్స్? సిమ్లా. అండ్ సెకండ్ క్యాపిటల్ సిటీ కూడా ఉంది దీనికి, ధర్మశాల. సో హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ సిమ్లా, సెకండ్ క్యాపిటల్ సిటీ ధర్మశాల. అండ్ హిమాచల్ ప్రదేశ్ కి సీఎం ఎవరు ఉన్నారంటే ప్రెసిడెంట్ గా జయరామ్ ఠాగూర్. సో జయరామ్ ఠాగూర్ ఉండడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ లో ఏం కండక్ట్ చేస్తా ఉన్నారంటే వింటర్ కార్నివల్స్, మంచు క్రీడలు కండక్ట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ప్రో కబడ్డీ విన్నర్ 2019 గాను బెంగళూరు టీం విన్ అయింది. 2019లో సో ప్రో కబడ్డీ విన్నర్ ఎవరంటే బెంగళూరు టీం. అపోజిషన్ టీమ్స్ నేమ్స్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దీని ఏ టీం పైన విన్ అయిందంటే గుజరాత్ టీం పైన. సో గుజరాత్ టీం పైన విన్ అయింది. ఆపోజిట్ టీం ఏంటిది? గుజరాత్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ భారత పార్లమెంట్ 124 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ని సో ప్రవేశపెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 124వ అమెండ్మెంట్, 124 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది. సో మెయిన్ గా 124 అమెండ్మెంట్ అన్నది, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నది ఎందుకోసం అంటే 10% రిజర్వేషన్స్ సో ఎవరికి ఇస్తున్నారంటే అప్పర్ క్యాస్ట్. సో ఏదైతే సో ఉన్నత వర్గాలు ఉంటారో అప్పర్ క్యాస్ట్ సొసైటీ కోసం సో 10% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ లో కావచ్చు లేకపోతే జాబ్స్ పరంగా కావచ్చు. సో వాళ్లకు 10% రిజర్వేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది 8వ అమెండ్మెంట్ గా సవరణగా, 124వ సవరణగా
పార్లమెంట్ లో సో ప్రవేశపెట్టడం జరిగింది బీజేపీ గవర్నమెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రీసెంట్ గా 124వ అమెండ్మెంట్ గా అండ్ దాంతో పాటు 103 సో 103వ చట్టంగా 103 యాక్ట్ గా అండ్ దాంతో పాటు 124 అమెండ్మెంట్ గా పాస్ అవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు ఫ్రెండ్స్, 10% రిజర్వేషన్ ఎవరికి ఇవ్వడం, సో ఉన్నత వర్గాల వారికి, అప్పర్ క్యాస్ట్ సొసైటీకి ఇవ్వడం. నెక్స్ట్ సో మలాలా యూసఫ్ జాయ్. సో మలాలా యూసఫ్ జాయ్ అనే పర్సన్ ఎవరు అంటే, సో యుఎన్ఓకి సంబంధించిన పీస్ ప్రైజ్ విన్ అయినటువంటి విన్నర్. సో మెయిన్ గా నోబెల్ పీస్ అవార్డ్ విన్ అయినటువంటి పర్సన్ మలాలా యూసఫ్ జా. అతి చిన్న వయసులోనే నోబెల్ పీస్ బహుమతి పొందినటువంటి పర్సన్ మలాలా యూసఫ్ జాయి. సో రీసెంట్ గా సో తను ఒక బుక్ రాయడం జరిగింది, విఆర్ డిస్ప్లేస్డ్. సో విఆర్ డిస్ప్లేస్డ్ అని చెప్పేసి, సో ఏదైతే సో ఫీమేల్స్ కి సో ఇబ్బంది కలగజేస్తా ఉన్నారో సో వాళ్ళ పైన, రెఫ్యూజీస్ పైన బుక్ రాయడం జరిగింది, విఆర్ డిస్ప్లేస్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో లేటెస్ట్ బుక్స్ లోకి వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది క్వశ్చన్. సో మలాలా యూసఫ్ జా, సో తను ఏంటి అంటే అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి పర్సన్. సో తన బుక్ విఆర్ డిస్ప్లేస్డ్. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా ద న్యూయార్క్ టైమ్స్ అన్నది, సో న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్, సో ఒక మ్యాగజైన్ అది. సో మ్యాగజైన్ ఏం చేసిందంటే తన సర్వేలో హంపి సిటీ, సో కర్ణాటకలోని హంపి సిటీని ఖచ్చితంగా చూడాల్సిన సిటీగా, మస్ట్ వాచ్డ్ సిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సెకండ్ ప్లేస్ వచ్చింది. ప్రపంచంలో 52 సిటీలను అనౌన్స్ చేస్తే సో దాంట్లో మన హంపికి సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. విజయనగర రాజులు కట్టించినటువంటి హంపి ఇది. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంటుంది. దీన్ని యునెస్కో కూడా గుర్తించడం జరిగింది, యుఎన్ఓ కూడా, యుఎన్ఓకి సంబంధించిన యునెస్కో. సో ఈ హంపికి సెకండ్ ప్లేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు, వాళ్ళ యొక్క సర్వేలు. గుర్తు పెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఐబా వాళ్ళు, సో వరల్డ్ లో ఫస్ట్ ర్యాంకింగ్, బాక్సింగ్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంకింగ్ ఎవరికి ఇచ్చారు అంటే మేరీ కోమ్ కి ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మేరీ కోమ్ మణిపూర్ కి సంబంధించినటువంటి పర్సన్. సో చాలా టైమ్స్ అడిగారు, సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేరీ కోమ్ బిలాంగ్స్ టు మణిపూర్ స్టేట్. అండ్ మేరీ కోమ్ రీసెంట్ గా 2018 లో సో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నెంబర్ వన్ పొజిషన్ లో విన్ అవ్వడం జరిగింది. సో బాక్సింగ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సో గోల్డ్ మెడల్ సాధించినటువంటి పర్సన్ ఎవరంటే మేరీ కోమ్. దాంతో పాటు 2012 సమ్మర్ ఒలింపిక్స్ లో కూడా తను సో మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. సో తను సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ విన్ అయి సో రికార్డ్ ని కూడా నెలకొల్పడం జరిగింది. ఒక ఫీమేల్ 6 times వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అయిన ఫస్ట్ ఉమెన్ వరల్డ్ లో మేరీ కోమ్. అండ్ తనకు రీసెంట్ గా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఐబా వాళ్ళు సో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. సో మన ఇస్రో ఏదైతే ఉందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2021 వరకు సో ఆపరేషన్ గగన్యాన్ సో గగన్యాన్ ప్రకారం సో 2021 వరకు స్పేస్ లోకి, అంతరిక్షంలోకి మనుషుల్ని కూడా తీసుకుపోయే కెపాసిటీ కలిగినటువంటి సో రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ని తయారు చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించేసి సో హెడ్ క్వార్టర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే బెంగళూరులో. సో ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే బెంగళూరులోనే ఉంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరులోనే ఉంది. అండ్ ఇప్పుడు ఇస్రోకి సంబంధించిన చైర్మన్ ఎవరున్నారంటే కేశివన్, గుర్తు పెట్టుకోండి, కేశివన్ దీనికి చైర్మన్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నది సో భారతదేశం సో మొత్తం ఏవైతే మన ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయో సో 102 సిటీస్ లో పొల్యూషన్ ని క్లియర్ చేయడం, సో పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం. సో మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే 102 సిటీస్ లలో సో పొల్యూషన్ ని కంట్రోల్ చేసి భారతదేశానికి సంబంధించిన పర్యావరణాన్ని రక్షించడం. సో ఇది నేషనల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ సో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో 12th రోజు స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ గా
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎవరున్నారంటే హర్షవర్ధన్ ఉండడం జరిగింది. సో నేషనల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ హర్షవర్ధన్ సో నిన్న ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాడు. సో 102 సిటీస్ ని 2024 వరకు సో పొల్యూషన్ ఫ్రీ చేయడం, సో పొల్యూషన్ నుంచి కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మహిళా కాంగ్రెస్ నేతగా ఫస్ట్ టైం, సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో సో మహిళా ఫీమేల్ విభాగానికి సంబంధించి ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ జెండర్ ని సో మెయిన్ గా జనరల్ సెక్రటరీగా, సో జాతీయ మహిళలకు సంబంధించిన జనరల్ సెక్రటరీగా సో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం జరిగింది. సో తన నేమ్ ఏంటంటే అప్సరా రెడ్డి. సో అప్సరా రెడ్డి సో తన సోషల్ యాక్టివిటిస్ట్, సో దాంతో పాటు జర్నలిస్ట్, గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ జెండర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి సో తను సో జనరల్ సెక్రటరీగా సో మహిళా విభాగానికి ఎంపిక కావడం జరిగింది. సో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లలో సో ఖచ్చితంగా ట్రాన్స్ జెండర్స్ పైన క్వశ్చన్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటున్నాడు. సో మెయిన్ గా ఎల్జీబీటీస్, సో లెస్బియన్ కావచ్చు, గే కావచ్చు, ట్రాన్స్ జెండర్ కావచ్చు, బైసెక్షువల్ కావచ్చు, సో వీళ్ళ పైన సోషియాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ పడతా ఉంది. సో ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్ 28 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పటి నుంచి సో 1885 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా దీనికి ట్రాన్స్ జెండర్ అధ్యక్షత వహించలేదు సో జాతీయ స్థాయిలో. సో దీంట్లో ఫస్ట్ టైం ట్రాన్స్ జెండర్ సో ఫీమేల్ కి సంబంధించిన జనరల్ సెక్రటరీగా సో ఎంపిక కావడం జరిగింది. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్సరా రెడ్డి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ యూత్ లీడర్షిప్ సమ్మిట్, సో యువజన నాయకత్వ సమ్మిట్, సో యువజన నాయకత్వ సమ్మిట్, సో మెయిన్ గా సో తెలంగాణ జాగృతికి సంబంధించేసి సో ఎంపీ కవిత గారు సో ఈ ఏదైతే సమ్మిట్ ఉందో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుందంటే 1920-21 ఈ జనవరి 1920-21 రోజులలో సో నేషనల్ యూత్ లీడర్షిప్ సమ్మిట్ హైదరాబాద్ లో జరుగుతుంది. తెలంగాణ జాగృతికి సంబంధించిన సో ఎంపీ కవిత గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది హైదరాబాద్ లో జరుగుతా ఉంది. నెక్స్ట్ బోర్డాడ్ గవస్కర్ కప్, సో ఇది క్రికెట్ కి సంబంధించిన కప్ ఫ్రెండ్స్. సో క్రికెట్ కి సంబంధించేసి సో టెస్ట్ మ్యాచ్ కప్ ఇది. ఈ బోర్డాడ్ గవస్కర్ కప్ అనేది ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ కప్. సో మరి ఇంతవరకు 71 సంవత్సరాలుగా ఈ కప్ ఎప్పుడు గాని సో ఆస్ట్రేలియా కంట్రీ పైన భారతదేశం అనేది విన్ కావడం జరగలేదు. ఫస్ట్ టైం రికార్డ్ ఫ్రెండ్స్. సో ఇండియా 71 సంవత్సరాల తర్వాత సో ఈ బోర్డాడ్ గవాస్కర్ కప్ ని అది విదేశీ గడ్డపై ఆస్ట్రేలియాపై విన్ కావడం జరిగింది. సో ఫస్ట్ టైం. సో దీని విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న క్రికెట్ టీమ్ సో ఈ కప్ ని విన్ కావడం జరిగింది. సో ఇది రికార్డ్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా సో మాకు మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.